గారు. అయితే మూవీ గురించి కాదు ఇది. సో ఇప్పుడు చూస్తే లేదు లేదు, మీరు ఇందాక నుంచి చాలా మందికి ఆన్సర్ ఇచ్చారు కదా. అంటే అంటారు మళ్ళీ ఆవిడ చెప్పారు మాకు చెప్పరా అంటారు. లేదు, నా పక్కదానికి ఆన్సర్ ఇచ్చేయండి. సో అయితే పొలిటికల్ విషయానికి వస్తే, ఏపీ పాలిటిక్స్ విషయానికి వస్తే కనుక స్టార్ హీరోస్ ఎవరు కూడా ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, మెగా ఫ్యామిలీ సైడ్ ఎవరు కనిపించలేదు మనకి. బట్ ఒక జబర్దస్త్ ఆర్టిస్టులు, చిన్న చిన్న వాళ్ళందరూ మాత్రం ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలబడ్డారు. విష్ణు గారు వెళ్ళారు, సాయిధరమ్ దగ్గర అదే అంటున్నా, మెగా ఫ్యామిలీ తప్ప క్యాంపెయినింగ్ అవ్వలేదు. మెగా ఫ్యామిలీ తప్ప ఇప్పటి వరకు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కావచ్చు, ప్రచారంలో క్యాంపెయిన్ లో పాల్గొనడం కావచ్చు, ఎవరు కూడా స్టార్ హీరోస్ మెగా ఫ్యామిలీ కాకుండా ఎవరు వెళ్ళలేదు. సో మీలాంటి వాళ్ళు వెళ్ళారు, రేపు మళ్ళీ వైసీపీ వస్తే మీకు ఇబ్బంది ఉండదా? ఒకవేళ షూటింగ్ వెళ్ళినప్పుడు కావచ్చు, అక్కడ చాలా మంది వైసీపీ నుంచి కావచ్చు, కొంతమంది గుండాలు కూడా ఉంటారు, చాలా ఇష్యూస్ చూసాం. ఏపీ పాలిటిక్స్ డిఫరెంట్ కదా ఇండియాలో. నేను శ్యామల గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, ఆ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగారు, మీరు ఇలా చేయడం వల్ల రేపొద్దున ఆడియో ఫంక్షన్లో మీకు ఏమైనా ఇవ్వకపోవచ్చేమో మెగా ఫ్యామిలీ నుంచి అని అన్నారు. ఆవిడ ఒక ఆన్సర్ చెప్పారు, సేమ్ ఆన్సర్ దానికి అప్లికేబుల్ మీరు అడిగిన క్వశ్చన్కి. నేను వినలేదు, ఇప్పుడు చెప్పండి. మీరు ఒకసారి యూట్యూబ్లో చూడండి. లేదు లేదు, ఇప్పుడు చెప్పండి. లేదండి, లేదు మీరు చెప్పింది వేరు కదా, చెప్పింది అని నేను ఎలా అనుకుంటా. ఆవిడ చెప్పారండి, ప్రూఫ్ ఉంది కదా. సో నేనేమంటున్నా ఏంటంటే, ఇప్పుడు ఒక పార్టీకి సపోర్ట్ చేసినంత మాత్రాన వీళ్ళు ఆపేద్దాం తొక్కేద్దాం అని అనుకోవడం నిజంగా అది పరిణితి చెందిన ఆలోచన కాదని నా ఇది అభిప్రాయం. ఒకటి ఏంటంటే, ఒక విలేజ్ ఉందో, ఒక విలేజ్లో ఒక ఆటో నడిపే వ్యక్తి ఉంటారు, ఆటో డ్రైవర్ ఉంటారు అన్న, కిరాణా షాప్ ఉంటారు, ఒక ఎరువులు కొట్టు ఉంటుంది, ఇంకోటి వాటర్ ఇది ఉంటుంది. సో వీళ్ళందరూ వృత్తిపరంగా వాళ్ళ వృత్తులు చేస్తున్నా వాళ్ళు ఏదో ఒక పార్టీని అభిమానించో, ఏదో ఒక పార్టీ ప్రచారమో వాళ్ళ ఊళ్ళో తెలిసిపోతుంది. బట్ ఈ ఆటో అని వెళ్ళి కిరాణా షాప్లో కొనుక్కోవడం మానడు, ఆ కిరాణా షాప్ అని వచ్చి ఆటో ఎక్కక మానడు, వీళ్ళందరూ వెళ్ళి ఎరువుల కొట్లు వ్యవసాయం సంబంధించింది మన. సో ఇది కూడా అంతే, ఒకవేళ మన సినిమా మంచిదైతే ప్రేక్షకులుగానే వెళ్తారు తప్పించి థియేటర్కి. ఒక రాజకీయ సపోర్టర్గా ఎవరు థియేటర్కి వెళ్ళరండి, అది బాగా నమ్ముతున్న తెలుగు ప్రేక్షకుల విషయం. సీను, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఎందుకంటే నీకున్న పాపులారిటీకి ఈ రోజున ఇలాంటి ఒక చాలా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్తో వస్తున్నావు సార్, అండ్ ఐ విష్ యూ రియల్లీ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కొట్టేవంటే మరి దానికి తిరిగి ఉండదు అనమాట, బ్లాక్ బస్టర్. థ్యాంక్స్ అలా సార్, అంత మంచి క్యారెక్టర్ అండ్ నీ యాక్టింగ్ హిస్టరీయానిక్స్కి అది బ్రహ్మాండమైన క్యాన్వాస్ దొరికింది నీకు సార్. అవును సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కాకపోతే ఇప్పుడు ఈ గెటప్ సీను అని నీకు పేరున్నందుకు, ఇందులో ఒకే గెటప్తో కంటిన్యూ అయిపో, అది నీకేమీ ఇబ్బంది అవుదా? గెటప్ ఒకటే సార్, కానీ ఎమోషన్స్, ఈ కామెడీ, ఆ సిచ్యువేషన్స్, ఆ క్యారెక్టర్స్ ఇవన్నీ కొత్తగా ఉంటాయి సార్. సో దాంట్లో ఇది మనకు కనిపించదు సార్. ఓ, ఎమోషన్స్లో న్యూ గెటప్స్ అన్నమాట. అంతే సార్. అంతేనా? అంతే సార్. తర్వాత ఇప్పుడు అంతా ఏపీ అంతా ఇళ్ళొచ్చావు, అసలు ఏంటి నీ తాలూకు అబ్జర్వేషన్ ఏంటి, నీ మీద వస్తున్న కామెంట్స్ ఏంటి, నువ్వు వాటిని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నావు? హ్యాపీ సార్, అందరికీ నచ్చం కదా సార్, ఏ మనిషి అందరికీ నచ్చరు సార్. అదే, కొన్ని ఒకసారి కొన్ని సందర్భాల్లో దిగినప్పుడు తప్పదు సార్ అది. సో డెఫినెట్గా నాకు అభిమానం ఉంది కాబట్టి, అభిమానం చాటుకునే అవకాశం వచ్చింది కాబట్టి వెళ్ళాను వచ్చాను సార్. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు వేవ్ ఎలా ఉంది? చాలా బాగుంది సార్. అవునా? చాలా చాలా బాగుంది. అంటే కాదు, అక్కడ పిఠాపురంలో లక్షకు పైగా మెజారిటీ అంటున్నారు పక్కన. అవును సార్. అవునా? అన్నాను కదా సార్ ఆల్రెడీ. అదే అంటున్నా, అంటే అంటే నార్మల్గా మీరు ఫీల్డ్ లెవెల్లో తిరిగి వచ్చారు కాబట్టి మీ మాట బాగా క్యారీ అవుతుంది ఇప్పుడు యాస్టీజ్గా, నువ్వు అది కొంచెం స్పష్టంగా చెప్పాలి. అవును సార్, నిజంగానే. అంటే నేను లక్ష మెజారిటీ అని అన్నావంటే అక్కడ అంత బాగుంది కాబట్టి, ఆ వేవ్ అంత బాగుంది కాబట్టి ఆ మాట వచ్చింది సార్. ఓకే, తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికి జనసేన ఒక్కదానికే నువ్వు సపోర్ట్గా వెళ్ళావా, లేకపోతే మొత్తం కూటమిని సపోర్ట్ చేసేవా? ఎట్లా? నేను అనకాపల్లి వెళ్ళాను సార్, తర్వాత కాకినాడ రూరల్ తిరిగాను సార్, తర్వాత పిఠాపురం తిరిగాను సార్, మళ్ళీ. ఓకే, ఈ యాక్షన్ అండ్ రియాక్షన్స్లో ఏది ఎక్కువగా స్ట్రాంగ్ ఎడ్జ్లో ఉంది, ఏది రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నదని నీకు అనిపించింది? నేను కేవలం ప్రజెంట్ ప్రచారం చేయడం కోసం లేదు సార్, నేను సర్వే చేయలేదు సార్. సర్వే చేయలేదు. బట్ మీ ఆనికి మీరు చాలా తెలివైన వాళ్ళు కదా, మీరు వెళ్ళిన తర్వాత ఊరికి అంత ఈజీగా వచ్చేస్తారా వెనక్కి? లేదు సార్, లేదు సార్, నిజంగానే నేను ప్రచారం చేశాను హ్యాపీగా. అక్కడికి వచ్చిన అభిమానులు కానీ, ఆ గ్రామస్తులు కానీ, పిఠాపురం ప్రజలు కానీ, ఏ కాన్ఫరెన్స్కి వెళ్తే అక్కడ వాళ్ళందరూ వచ్చి ఆ ప్రేమను చూపించినప్పుడు నిజంగానే ఆ వైపు వస్తుంది సార్. ఇక్కడ భారీ మెజారిటీ రాబోతుంది, ఇక్కడ గెలుస్తారు పక్కగా, అది చూశాను సార్. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. సార్, సీన్ గారు సార్, జనసేన కోసం వెళ్ళారు, బాగుంది,
కానీ మీకు మీరే వెళ్ళారా లేదంటే నాగబాబు గారు ఆహ్వానించారా పార్టీ వాళ్ళు ఎవరన్నా? నేనే కాదు సార్, ఇప్పుడు వరకు వెళ్ళిన వాళ్ళు అందరూ మేము ఫోన్ చేసి మరీ సెల్ఫ్గా మేమే అడిగితే వాళ్ళు ఒక డేట్ చెప్తాం అప్పుడు రండి అని చెప్పి అలా వెళ్ళాను సార్. మేమే అడిగాను సార్, అందరం నేను కానీ సుధీర్ కానీ రామప్రసాద్ కానీ అందరం ఫోన్లు చేసి అడిగాను సార్. ఒక్క మాట కూడా ఎప్పుడు కూడా అడగలేదు సార్ మమ్మల్ని. వైకాపా పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది కూడా జబర్దస్త్ బ్యాచ్ కూడా డైలీ పేమెంట్స్తో పంపించారు వాళ్ళకి, రెండు వాళ్ళ మీద 2 కోట్లు ఖర్చు పెట్టారు, 20 కోట్లు ఖర్చు పెట్టారు, రకరకాల లెక్కలు. ఇంటికి వచ్చేసి ఏ సోదాలు చేసుకోండి, నా అకౌంట్ నెంబర్ అన్ని ఓపెన్ చేస్తాను, నో ప్రాబ్లం, వచ్చాను చూసుకోమన్నా. శ్రీనివాస్ తర్వాత ఇంకొక మాట, రోజా గారు మొన్న మాట అన్నారు సార్, ఏంటి సార్ రాజు యాదవ్ కాస్త అదే పొలిటికల్ ఇది లాస్ట్ క్వశ్చన్, రాజు యాదవ్ వైపుకి వెళ్ళిపోదాము. ఓకే సార్, రోజా గారి దగ్గర నుంచి రాజు యాదవ్ దగ్గరికి వెళ్ళిపోదాం సార్. రోజా గారు వాళ్ళ ప్రాణం అనగా ఎంత పాపం, వాళ్ళు ఏదో చిన్న చిన్న జబర్దస్త్ స్కిట్స్ గట్ట చేసుకుని వాళ్ళకి భయం సినిమా ఇండస్ట్రీలో, ఎందుకంటే వాళ్ళదంతా పెద్ద గ్రూపు, బోల్డ్ సినిమాలు, బోల్డ్ హీరోలు, అందుకని చెప్పి వాళ్ళకి భయపడి వచ్చి వాళ్ళు ఏదో ఒక ప్రయత్నంగా వచ్చి చేస్తారు, వాళ్ళని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏదో చిన్న లైఫ్లు అన్నట్టుగా కామెంట్ చేశారు ఆవిడ. మీరేమో చూస్తే ఎండల్లో దారుణమైన ఎండల్లో వెళ్ళి అంత కష్టపడి ప్రచారం చేసి వచ్చారు, ఈ రెండింటినీ అసలు పబ్లిక్ ఎలా తీసుకోవాలంటారు సార్? అంటే మెగా ఫ్యామిలీలో సినిమాలు అంటే ఇప్పటివరకు ఎన్ని చేశాను మీకు తెలుసు, అక్కడ ఇండస్ట్రీలో ఎన్ని సినిమా మిగతా హీరోలతో అందరూ చేస్తున్నాను, అక్కడ చేస్తున్నాను. ఎస్, సో నేను ఎన్టీఆర్ గారితో చేశాను, వెంకటేష్ గారితో చేశాను, ఎస్ నాని గారితో చేశాను, మిగతా హీరో అందరితో చేస్తున్నా కదా సార్, ఆఫర్స్ ఇక్కడి నుంచి రావట్లేదు నాకు, ఇక్కడే కాదు కదా సార్, అన్నీ చేస్తున్నా. చిన్న ప్రాణాలు అంటే మరి చిన్న ప్రాణాలు చిన్న కామెంట్లో తీసుకుంటా సార్, చిన్న కామెంట్లో తీసుకుంటా సార్. సరే, హీరో అవ్వడం వల్ల వచ్చిన అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి? లిప్ లాక్లు మినహాయిస్తారు. ఒకసారి అడగండి సార్, అర్థం కాల. హీరో అవ్వడం వల్ల వచ్చిన అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి? హీరోయిన్తో లిప్ లాక్లు మినహాయిస్తారు. నేను హీరో అయినా చెప్తా సార్ ఈ క్వశ్చన్ ఆన్సర్ అంటే ఎందుకు అయితే ఇందులో లిప్ లాక్ ఉంది కదా సార్, దాని గురించి చెప్పండి. అది సినిమా చూస్తే అర్థమవుతుంది సార్, ముందే చెప్పేదానికంటే, ఎందుకంటే అది సినిమా అంతా చూస్తేనే అర్థం, ముందు రివీల్ చేయలేని ఇది సార్ అది, దానివల్ల సారీ సార్. శ్రీనుగారు, అయితే కంటిన్యూటీ ఒక క్వశ్చన్, ఈవెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా లీడ్ రోల్ అంటున్నారు, కానీ హీరో అని ఎందుకు అనట్లేదు? నాకు ఫస్ట్ నుంచి అది ఇష్టం లేదండి, మేబీ నాకు ఆ బ్రెయిన్ అలా ఉండిపోయింది. హీరో మీరే కదా మూవీలో మెయిన్ లీడ్ అని ఫుల్ క్యారెక్టర్. అదే హీరో అనుకుని చిన్న సినిమాకైనా సరే, అప్కమింగ్ హీరో అయినా సరే హీరో అంటారు, బట్ ఇక్కడ ఎందుకు అసలు యాంకర్ నుంచి స్టార్ట్ చేస్తే మీరు కావచ్చు అందరూ కూడా లీడ్ రోల్ అంటున్నారు? నాకు నిజంగా ఇష్టం లేదండి నాకు, ఎందుకంటే ఇక్కడ ఒక 60 ఏళ్ళు వచ్చిన మోకాలు నొప్పులతో ఉన్నా కూడా, బాడీ సహకరించకపోయినా కూడా, బీపీ షుగర్లు వచ్చినా ఒకవేళ ఆ ఏజ్లో కూడా క్యారెక్టర్లు, కామెడీ క్యారెక్టర్లు చేసుకొని ఒక ఫుల్ ఎంత ట్రావెల్ చేయాలని నా కోరిక. సో నాకు దీని మీద అంత ఇది లేదు, కేవలం ఇది ఒక మంచి కథ, ఒక మంచి క్యారెక్టర్ ఉంది, దీన్ని చేయకపోతే మిస్ అయిపోతామేమో అని ఒప్పేసుకున్నాను. కృష్ణాచార్య గారు, శ్రీను గారు, ఆల్ ది బెస్ట్ అండి. సార్ నేను మీకు పెద్ద వీరాభిమాని సార్, ఏదైనా క్వశ్చన్స్ అడిగితే సింపుల్ అడగండి సార్. నేను అడగట్లేదు సార్, ఆల్ ది బెస్ట్ చెప్పడానికి మై తీసుకున్నాను. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ చెప్తాను ఇద్దరికి కూడా. మీరు ఇక్కడికి రావడం నిజంగా సార్ ఎట్లా స్టార్ట్ అయిందండి ఈ జర్నీ? మీరు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేశాను, దాని డైరెక్టర్గా. ఇది ఎక్కడ జరిగింది కదా, ఇది యథార్థ కదా? మహబూబ్ నగర్ సార్. మహబూబ్ నగర్లో, అచ్చా. ఓకే ఓకే. శ్రీను గారు అంటే నమస్తే సార్. నమస్తే సార్. ఏం లేదు, రాజు యాదవ్ మంచి సక్సెస్ కొట్టాలి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ కాదు, మీరు మళ్ళీ రాజు యాదవ్ అడగకుండా పొలిటికల్ అడుగుతానని మీరు అనుకోవద్దు. అంటే మీరు అంటే వ్యక్తుల మీద అభిమానంతో వెళ్ళారా లేదా ఆ పార్టీ మీద అభిమానంతో వెళ్ళారా అని పక్కన పెడితే మీ వాటి మంచి చెడ్డలు, ప్రభుత్వాలు వాటి మంచి చెడ్డలు, వీటి మీద పూర్తి అవగాహన ఉందా? ఉంది సార్, కొంచెం ఉంది. మోరోవర్ అభిప్రాయం అనేది ఈ పార్టీలోకి, ఈ పార్టీ నుంచి నేను గెలిస్తే ఏం చేయగలను, ఏం చేస్తారు అన్న దాని మీద ఎక్కువ అవగాహన ఉంది సార్ ప్రస్తుతం కంటే. వస్తే ఒకవేళ ఎలా ఉంటుంది, ఈయన పవన్ కళ్యాణ్ గారు వస్తే ఉంటుంది, ఎందుకంటే ఆయన నీతి నిజాయితీ గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసిన వాడుగా ఈ స్టెప్ వేశాను సార్ ప్రచారం గురించి అంత. అంటే మీరు ఒక పార్టీని గెలిపించమని కోరుతున్నారు అంటే ఇంకో పార్టీని ఓడించమని కోరుతున్నట్టు కదా? అలా ఎందుకు అనుకోవాలి సార్? అంతే, మరి వీళ్ళు గెలిస్తే వాళ్ళు ఓడిపోవడమే కదా. ఇప్పుడు సార్, ఇప్పుడు ఐపీఎల్లో ఇప్పుడు ఒక ఎస్ఆర్హెచ్ నేను చేసి చెప్తున్నట్టు ఆర్సీబీ ఓడిపోవాలి కాదు సార్, దీని మీద అభిమానం ఎక్కువ ఉంటుంది సార్. అదే దీని మీద అభిమానం ఎక్కువ ఉంటుంది సార్. మీకు కాదనట్లేదు సార్, ఇప్పుడు మీరు జనసేనని గెలిపించండి అంటే మీ జనసేన మీద అభిమానంతో జనసేన గెలిపించమంటున్నారు, తప్పులేదు. మీరు వ్యక్తి మీద కావచ్చు, పార్టీ మీద ఉండొచ్చు, బట్ మీరు నాకు
వాటి మీద పూర్తిగా ఐడియా ఉంది, ఈ గవర్నమెంట్ వీళ్ళు వస్తే ఏం బాగా చేస్తారని. సో అదే టైంలో వాళ్ళు బాగా చేశారో చేయలేదు అవతల వాళ్ళు ఏమైనా ఐడియా ఉందా మీకు? నేను దాని గురించి ఆలోచించట్లేదు సార్. కేవలం ఈయన వస్తే బాగుంటుంది, ఈయన గెలవాలి అని కోరుకునే వ్యక్తి సార్. అంతే తప్పించి అవతల వాళ్ళు బాగా చేశారో బాగా చెయ్యలేదు ఈ రెండింటి మీద ఐడియా లేదు. ఉంది సార్, దాని మీద ఐడియా ఉంది. అది ఎలా వస్తే ఇంకా బాగా చేస్తారేమో అని. అది బాగా చేశారంటారు బాగా చేయలేదంటారు వేకప్ వాళ్ళు? ఏమో సార్ రేపు పొద్దున్న ఎలక్షన్ రిజల్ట్ తెలుస్తుందేమో. మీ ఐడియా ఉంది అని అంటున్నారు? లేదు సార్, ఈ స్టేజ్ మీద నేను అలాంటి షేర్ చేసుకోవాలి సార్. నెట్టేస్తాను. శ్రీను గారు, బొడ్డేపల్లి శ్రీనివాసు, గెటప్ శ్రీను.